బీజేపీ నాదం. విక్రమించు, విస్తరించు, విజృంభించు ఈ ఏడాది కమలనాథుల విధానం. కలిసొచ్చే వాళ్లనే కాదు, కలిసి రాని వాళ్లను కూడా కలుపుకుపోవడంలో ఆరితేరింది బీజేపీ నాయకత్వం. భావోద్వేగ అంశాలు తెరమరుగున పడిపోయాయని భావిస్తున్న తరుణంలో ట్రిపుల్ తలాక్ ని తెరపైకి తెచ్చింది. రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికలు సాఫీగా సాగితే ఎన్డీఏలో జేడీయూ చేరిక బీహార్లో భూకంపం సృష్టించింది. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పుంజుకోవడం, రాహుల్ గాంధీ అధ్యక్ష బాధ్యతలు చేపట్టడం రానున్న రోజుల్లో రాజకీయం మారుతుంది అన్నదానికి సంకేతమా? ప్రజలకు అవసరమైన దాన్ని రాజకీయాలు పెద్దగా పట్టించుకోవనే సంఘటన 2017 ఆరంభంలోనే జరిగింది. కులం, మతం, వర్గం, ప్రాంతం, భాష లాంటి వాటిని ప్రచారాస్త్రాలుగా మార్చుకుని ఓట్ల రాజకీయం చేయవద్దంటూ ఈ ఏడాది జనవరి మొదటి వారంలోనే సర్వోన్నత న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. కుల, మత, ప్రాంత వర్గాలను ప్రస్తావించి ఓట్లు అడగటం, రాజకీయాలు చేయటం అవినీతి కిందకే వస్తుందని ఘాటు వ్యాఖ్యలు చేసింది. ఇది పాటించని రాజకీయ పార్టీలకు వేటు తప్పదని గట్టిగా హెచ్చరించింది. సుప్రీంకోర్టు ఆదేశాలు పార్టీల చెవికక్కలేదని ఈ ఏడాది జరిగిన ప్రతి ఎన్నిక నిరూపించింది. సాక్షాత్తు దేశ ప్రధానమంత్రే, నేను గుజరాతీని, నేను బలహీన వర్గాలకు చెందినవాణ్ణి, కాబట్టే కాంగ్రెస్ నన్ను అవమానిస్తోందంటూ ఓటర్లలో సెంటిమెంట్ పండించే ప్రయత్నం చేశారు. కొత్త ఏడాదిలో అయినా పాలకులు తమ తీరు మార్చుకుని సుప్రీం ఆదేశాలకు కాస్త గౌరవమిస్తారని ఎదురుచూస్తోంది దేశ ప్రజానీకం. 2017 కొన్ని చారిత్రక సంఘటనలకు సాక్షిగా నిలబడింది రాష్ట్రపతి భవన్. దేశంలో విస్తృత రాజకీయ అనుభవం ఉన్న రాజనీతిజ్ఞుడిగా గుర్తింపు పొందిన ప్రణబ్ ముఖర్జీ రాష్ట్రపతిగా పదవీ విరమణ చేస్తే మరోసారి దళితుణ్ణి దేశ ప్రథమ పౌరుడిగా ఆహ్వానించింది రైస్నా హిల్స్. రాష్ట్రపతి ఎన్నిక సాఫీగా సాగిపోతుందని భావించినా ఒక దశలో ఎన్డీఏ నాయకత్వానికి బీపీ పెంచింది. రాష్ట్రపతిగా ప్రణబ్ను కొనసాగించాలన్న ప్రతిపక్షాల ప్రతిపాదనను బీజేపీ తిరస్కరించడంతో ప్రతిపక్షాలన్నీ ఏకతాటిపైకొచ్చాయి. ఎన్డీఏ అభ్యర్థి రామ్నాథ్ కోవింద్కు వ్యతిరేకంగా మీరా కుమార్ను రంగంలోకి దింపాయి. చాలా స్వల్ప ఓట్ల తేడాతో రామ్నాథ్ కోవింద్ గెలిచారు. రాష్ట్రపతి ఎన్నికలలో అత్యధిక ఓట్లు తెచ్చుకున్న ప్రతిపక్ష అభ్యర్థిగా మీరా కుమార్ రికార్డు సృష్టించారు. దేశ రాజకీయాలలో సుదీర్ఘ అనుభవం, తిరుగులేని వాగ్ధాటి ఉన్న వెంకయ్యనాయుణ్ణి ఉపరాష్ట్రపతిని చేయాలన్న బీజేపీ నాయకత్వ నిర్ణయం పార్టీ నేతల్ని కూడా ఆశ్చర్యపరిచింది. కేంద్ర మంత్రిగా మోడీ సర్కారుకి అన్ని విధాలుగా అండగా ఉన్న వెంకయ్యను ఉపరాష్ట్రపతి రేసులోకి దించింది ఎన్డీఏ కూటమి. ఆయనకు పోటీగా గోపాలకృష్ణ గాంధీ బరిలోకి దిగినా వెంకయ్య గెలుపు నల్లేరు మీద నడకలా సాగింది. ఈ రెండు ఎన్నికల తర్వాత మోడీ చేపట్టిన మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ కూడా అందరినీ ఆశ్చర్యపరిచింది. రక్షణ మంత్రిత్వ శాఖను నిర్మలా సీతారామన్కు అప్పగించడం ద్వారా రాజకీయ ప్రముఖుల్ని నివ్వెరపోయేలా చేశారు మోడీ. పనిచేయని వారిని, సీనియర్లను మంత్రివర్గం నుంచి తప్పించి మాజీ ఐఏఎస్ అధికారులకు కేబినెట్లో పెద్దపీట వేశారు. రవాణాకు సంబంధించిన శాఖలన్నింటినీ ఒకే మంత్రి కిందకు తీసుకొచ్చారు. మంత్రివర్గ విస్తరణలో మోడీ మార్క్ పార్టీ నేతలకు కూడా చిన్నసై షాక్ ఇచ్చింది. ఈ ఏడాదిని ప్రభావితం చేసిన 5 ముఖ్యాంశాల్లో ప్రధానంగా కనిపించేది గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ ఎన్నికలు. హిమాచల్ ప్రదేశ్ను రొటీన్గా తీసుకున్న గుజరాత్ ఎన్నికలు హైవోల్టేజ్ థ్రిల్లర్ని తలపించాయి. మోడీ సొంతగడ్డ మీద గెలుపుని ప్రతిష్టాత్మకంగా తీసుకున్న రాహుల్ గాంధీ సర్వశక్తులు వడ్డి అహ్మదాబాద్లో మకాం వేశారు. గతంలో ఏ రాష్ట్రంలోనూ ప్రచారం చేయని విధంగా గుజరాత్ మొత్తం తిరిగి ప్రచారం చేశారు. మిషన్ 150 అంటూ మొదట్లో బీరాలు పలికిన బీజేపీ రాహుల్ దెబ్బకు ఉరుకులు పరుగులు పెట్టింది. కేంద్ర మంత్రుల్ని, పక్క రాష్ట్రాల ముఖ్యమంత్రుల్ని రంగంలోకి దించింది. మోడీ 60 గుజరాత్లో పర్యటించారు. బుల్లెట్ రైల్ ప్రారంభోత్సవాన్ని గుజరాత్లోనే చేశారు. 38 బహిరంగ సభల్లో పాల్గొన్నారు. ఇంత చేసి గుజరాత్లో గెలిచినా బీజేపీ నైతిక స్థైర్యాన్ని దారుణంగా దెబ్బతీసింది గుజరాత్ ఫలితం. పంతొమ్మిదేళ్లుగా కాంగ్రెస్ బరువు బాధ్యతల్ని మోస్తున్న సోనియాగాంధీ రిలాక్స్ అయ్యారు. గుజరాత్ ఎన్నికల ఫలితాలు రావటానికి 2 ముందు రాహుల్ గాంధీకి పార్టీ పగ్గాలు అప్పగించారు. గ్రాండ్ ఓల్డ్ యంగ్ పార్టీగా కాంగ్రెస్ను తీర్చిదిద్దుతామని, రానున్న రోజుల్లో బలమైన ప్రత్యామ్నాయ శక్తిగా ప్రజల ముందు నిలుస్తామంటూ అధ్యక్ష హోదాలో పార్టీ శ్రేణులకు ధైర్యాన్ని నూరిపోశారు రాహుల్. మాటలు చెప్పటమే కాకుండా చేతల్లో చూపించే ప్రయత్నం చేస్తున్నారు. గుజరాత్ రాజ్యసభ ఎన్నికల్లో పార్టీ నేత అహ్మద్ పటేల్ గెలుపు, అసెంబ్లీ ఎన్నికల్లో పుంజుకోవటం లాంటి అంశాలు కాంగ్రెస్లో ఉత్సాహాన్ని పెంచాయి. కొత్త ఏడాదిలో కర్ణాటకలో బీజేపీతో గట్టిగా పోరాడేందుకు అవసరమైన శక్తిని కాంగ్రెస్కు అందించాయి.
2018లో రాజకీయమంతా కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ చుట్టూ తిరిగినా ఆశ్చర్యపోవాల్సిందేమీ లేదని నిరూపించింది గుజరాత్ ఎన్నిక. యూపీ ఎన్నికల్లో ప్రచారాస్తంగా వినిపించిన ట్రిపుల్ తలాక్ బిల్లుని లోక్సభ ఆమోదించడం ఏడాది చివరిలో చోటు చేసుకున్న పరిణామం. ముస్లిం మహిళల ప్రాథమిక హక్కులకు ట్రిపుల్ తలాక్ గొడ్డలిపెట్టులాంటిదని భావిస్తోంది బీజేపీ నాయకత్వం. ముస్లిం పర్సనల్ లా బోర్డులోని కొంతమంది సభ్యులు ఎంఐఎం వ్యతిరేకిస్తున్నా పెద్దగా పట్టించుకోవటం లేదు. ట్రిపుల్ తలాక్ విషయంలో ముస్లిం మహిళా సంఘాల నుంచి లభిస్తున్న మద్దతు చూసిన తర్వాత మిగతా పార్టీలు కూడా ఈ బిల్లుకి సై అంటున్నాయి. బిల్లు రాజ్యసభలో ఆమోదం పొందితే మహిళా సాధికారత విషయంలో మరో ముందడుగు పడినట్టే అంటోంది కేంద్ర ప్రభుత్వం. ఈ ఏడాది దేశ ప్రజల్ని భయపెట్టినా భయపెడుతున్న అంశం ఎఫ్ఆర్డిఐ బిల్లు. నిరర్ధక ఆస్తుల వల్ల ఏర్పడ్డ లోటుని భర్తీ చేసుకునేందుకు బ్యాంకులు డిపాజిటర్ల సొమ్ముని వాడుకునేందుకు అనుమతిస్తూ రూపొందిస్తున్న ఎఫ్ఆర్డిఐ బిల్లుపై దేశ ప్రజల్లో ఆందోళన చెలరేగింది. ఈ బిల్లు విషయంలో ప్రభుత్వం ఎలాంటి ప్రకటన చేయకముందే దేశంలో చాలా బ్యాంకుల్లో ఫిక్స్డ్ డిపాజిట్ల నుంచి సొమ్ము వెనక్కి తీసుకున్నారు ఖాతాదారులు. బడాబాబులు బ్యాంకుల నుంచి లోన్లు తీసుకుని ఎగ్గొడితే దాన్ని భర్తీ చేసుకోవటానికి డిపాజిటర్ల సొమ్ములు తీసుకోవటమేంటనే ప్రశ్నలు దూసుకొస్తున్నాయి. బిల్లు రూపకల్పనలోనే ప్రజల్ని భయపెడుతున్న ఎఫ్ఆర్డిఐ విషయంలో కేంద్రం మరింత వివరణ ఇవ్వాల్సిన అవసరముంది. 2016లో నోట్ల రద్దు, 2017లో జీఎస్టీ, 2018లో ఎఫ్ఆర్డిఐ అంటూ సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం సాగుతోంది. రాబోయేది ఎన్నికల ఏడాది. వచ్చే ఏడాది ప్రథమార్థంలో కర్ణాటకతో పాటు మరో 3 ఈశాన్య రాష్ట్రాలలో ఎన్నికలు జరగనున్నాయి. చివర్లో మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, రాజస్థాన్ ఎన్నికలు జరగాల్సి ఉంది. ఆ తర్వాత 3 నెలలకే సార్వత్రిక ఎన్నికలు. దేశంలో పార్టీలన్నీ ఇప్పటికే ఎన్నికల మోడ్ ఆన్ చేశాయి. వచ్చే ఏడాదిలో ఎన్నికల టెంపరేచర్ మరింత పెరగటం ఖాయం. ఒక దేశం ఒకే ఎన్నిక అంటున్న మోడీ ముందస్తు ఎన్నికలకు మొగ్గు చూపితే దేశ రాజకీయ పరిణామక్రమంలో 2018 మరో మైలురాయిగా మిగులుతుంది. 2017ని మొత్తంగా డేగకన్నుతో చూస్తే అంత ఆశాజనకంగా లేదు. ఆర్థికంగా ఎదురవుతున్న సమస్యలు, వర్షపాతం లేక రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులు, నోట్ల రద్దు, జీఎస్టీ వల్ల వ్యాపారాలలో నష్టాలు, ఉపాధి కోల్పోయిన వారు కొత్త సంవత్సరం మీద కోటి ఆశలతో ఉన్నారు. పాలకులు అందులో సగమైనా నెరవేరుస్తారని చిన్న ఆశ. కొత్త ఏడాది ఏదో తెస్తుందనే ఆశ, ఏడాది చివర్లో ఏమీ లేదనే నిట్టూర్పు. ఏళ్ల తరబడి ఇదే తంతు. కానీ రాబోయేది ఎన్నికల ఏడాది. మాటలతో మభ్యపెట్టే టైం ముగిసింది. చేతల్లో చూపించాల్సిన సమయం వచ్చింది. పాలకుల నుంచి ప్రజలు ఆశిస్తున్నది, ఆశించేది ఒక్కటే, ఈ ఏడాదైనా తమను పట్టించుకుంటారా అని. ఇది నేషనల్ రౌండప్ 2017. కీప్ వాచింగ్ ఎన్టీవీ.